ఈ ప్రోగ్రాంలో మనం నారింజ పండుతో దీపాలు తయారు చేయబోతున్నాం. అవును, నారింజ పండుతో అంటే ఆరెంజ్ ల్యాంప్. దీపాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు నారింజ పండు, చిన్న కట్టర్ లేదా చాకు, వ్యాక్స్ జెల్లీ, అగ్గిపెట్టి, గ్లూ, దారం, ఇంకా కొన్ని పూసలు. చాకుతో నారింజ పండు పై భాగాన్ని కట్ చేసుకోవాలి. పండు లోపల భాగం మనకి అవసరం లేదు కాబట్టి దాన్ని స్పూన్తో బయటికి తీసి తినేయచ్చు. మనకి కావాల్సిన నారింజ పండు తొక్క ఒక గిన్నెలా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక స్ట్రాతో నారింజ పండు పైవైపు రంధ్రాలు చేసుకోవాలి. నారింజ పండు తొక్కలో ఒక చిన్న దారం ముక్క పెట్టి వ్యాక్స్ జెల్లీతో నింపుకోవాలి. వ్యాక్స్ జెల్లీ ఇంధనంగా పనిచేస్తుంది. మనం రంగురంగుల పూసలతో మనం తయారు చేసిన దీపాన్ని అలంకరించుకోవచ్చు. దారం పైన కూడా కొంచెం వ్యాక్స్ జెల్లీ అంటించి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని వెలిగించినప్పుడు నారింజ పండు తొక్క మెరుస్తుంది. చీకట్లో మన దీపాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. మనం ఇలాంటి అందమైన దీపాలు పత్తయ లేదా నిమ్మ పండు తొక్కతోటి కూడా తయారు చేసుకోవచ్చు. ఈ దీపావళికి మనం అందమైన నారింజ, బత్తయ మరియు నిమ్మ దీపాలు వెలిగిద్దాము.